నేస్తమా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మీ జీవితంలో రాజుగా ఉండాలనుకుంటున్నారా, బంటుగా ఉండాలనుకుంటున్నారా? రాజుగా ఉండాలంటే మీకు ఒక ప్రాపర్టీ కావాలి. అది స్వర్గసీమ సుఖేతనంలో అయితే మరీ మంచిది. గుంతకల్ బ్రాంచ్ కెనాల్కు వెంటనే నీటిని విడుదల చేయాలంటూ కూడా ఒరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో రైతులు ఈరోజు బళ్ళారి అనంతపురం హైవే పైన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు నష్టపోతున్నాయి. ఖచ్చితంగా సకాలంలో నీటిని ఇవ్వలేని ప్రభుత్వం వైఫల్యంపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో రైతులు మండిపడుతున్నారు. మరిన్ని వివరాలు పయ్యావుల కేశవ్ అడిగి తెలుసుకుందాం. ఆందోళన వెనుకున్న ఇష్యూ ఏంటి, అసలు ఏం చెప్తున్నారు? గుంతకల్లు బ్రాంచ్ కెనాల్కి నీళ్లు ఆగిపోయి 20 రోజులు అయిపోయింది. మాకు నీళ్లు ఇవ్వాల, తుంగభద్ర హైలెవెల్ కెనాల్లో నీళ్లు లేవు కాబట్టి నీళ్లు ఇవ్వలేకపోయినప్పుడు గతంలో ఇట్లాంటి పరిస్థితి వస్తే ఇవాళ మా కళ్ళ ముందు హంద్రీనివ కెనాల్ పోతుంది. ఆ కెనాల్లో నుంచి 100 క్యూసెక్లు మాకు ఇమ్మంటున్నాం. 2000 క్యూసెక్లు పోయే కాలం హంద్రీనివాలో నుంచి మేము 100 క్యూసెక్లు ఇమ్మంటున్నాం. వాళ్ళు వృధాగా ఇవాళ పుంగనూరుకు నీళ్లు తీసుకుపోతున్నారు. వృధాగా పుంగనూరుకు నీళ్లు తీసుకుపోయేదానికోసం మా కడుపులు కొడుతున్నారు, మా జిల్లా రైతులు కడుపులు కొడుతున్నారు. ఆడ ఒక్క పంట ఎకరాలో పంట లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మేము కోరేది ఒక్కటే, నీళ్లు మీరు ఇవ్వండి లేదా పర్మిషన్ ఇవ్వండి, మేము నీళ్లు తీసుకుపోతాం. 2016లో చేసి చూపించాం, మిమ్మల్ని రూపాయి అడగం, మేము పర్మిషన్ ఇవ్వండి, మేము తీసుకుపోతాం, లేదా మీరు నీళ్లు ఇవ్వండి, మీకు సన్మానం చేస్తాం. ఇది మేము చెప్పాలనుకున్నటువంటిది, ఇంకా వేరే ఏం లేదు. మాకు రాజకీయాలు అవసరం లేదు. నీళ్ళు ఇచ్చినోడు దేవుడు, నీళ్ళు ఎవ్వరు ఏ నాయకుడన్నా ఇమ్మనండి, ఏ అధికారన్నా ఇమ్మనండి, వచ్చి శాలువా కప్పిపోతాం. మేము కోరుకునేది వల్ల రైతులకు నీళ్లు కావాలని చెప్పేది మేము కోరుతున్నాం. మీరు నీళ్లు ఇస్తారా లేక మమ్మల్ని పర్మిషన్ ఇస్తారా, రెండే డిమాండ్లు మాది. గత 4 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలకి ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదు. ముందుగానే హెచ్చరిస్తూ వస్తున్నారు, ఎందుకంటే హెచ్ఎల్సీలో వాటర్ ఉండవు, ఖచ్చితంగా ఈసారి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. హంద్రీనివ నుంచి నీటిని మళ్లించాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈరోజు మీరు చేస్తున్న గతంలో చేసిన పరిష్కారం ఉందని చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదంట? ఇప్పుడు అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు. చొరవ చూపించాల్సింది ఎవరు? రాజకీయ నాయకులు. ఈడ స్థానికంగా ఉండేటువంటి రాజకీయ నాయకుడు విశ్వేశ్వర రెడ్డి గారు, పోయినసారి ఇట్లా జరుగుతుందని తెలిస్తేనే 20 రోజుల ముందు మేము స్టార్ట్ చేసినాము. కాలు ఆగిపోయిన 2 రోజుకే నీళ్లు తీసుకొచ్చినాం మేము. ఇవాళ కాలు ఆగిపోయి 20 రోజులైంది. మీరు చేస్తారు చేస్తారు చేస్తారని మేము వెయిట్ చేస్తే ఈ రోజు వరకు రోజు ఒక జీసీబీ పెట్టేది, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేది, ఇంకో దగ్గర మేము పైప్ వేసినాము నీళ్ళు వస్తాయనేది. ప్రజల్ని మభ్యపెట్టేది ఎందుకు? నీళ్ళు ఇవ్వండి, మీరు ఇవ్వకపోతే పర్మిషన్ ఇవ్వండి, ఈ నిమిషానికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వండి, నీళ్ళు తీసుకుపోతాం మేము. ప్రభుత్వం నుంచి స్పందన రాకుండా పరిష్కారం చూపకపోయినా మీరేం చేయబోతున్నారు? మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు రైతులతో? మేము వెయిట్ చేస్తాము, ఒకరోజు చూస్తాము. తర్వాత ఇప్పుడు షటర్లు పగలు కొడితే నీళ్ళు వస్తాయని రైతులు చెప్తున్నారు. రైతులు ఇది పయ్యావుల కేశవ్ నడిపించే ఉద్యమం కాదు, రైతులు నడిపించే ఉద్యమంలో పయ్యావుల కేశవ్ ఒక భాగస్వామి అవుతున్నాడు. ఆ రైతుల పక్షాన పయ్యావుల కేశవ్ నిలబడుతున్నారు. రైతుల పక్షాన నిలబడాలనుకుంటారా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. ఈరోజు ఇన్ని రాజకీయ పార్టీలు ఎందుకు వచ్చినాయి? రైతుల కడుపు మంటకి సంఘీభావం తెలిపేదానికి వచ్చినారు. అరే 100,000 రూపాయల పెట్టుబడి ఒక్కొక్క రైతు నష్టపోతున్నాడు అని అంటే మీకు నిద్ర ఎట్లా పడుతుంది? నాకు అర్థం కావట్లా, తలుచుకుంటేనే బాధ వస్తుంది మాకు. మీకు నిద్ర ఎట్లా పడుతుంది? ఇది పయ్యావుల కేశవ్ చెప్తున్న ప్రధానమైన డిమాండ్. 1 or 2 డే చూస్తాం, ఆ లోపు ప్రభుత్వం స్పందించి రైతులకు నీటిని ఇవ్వకపోతే మాత్రం ప్రత్యక్ష కార్యాచరణ దిగుతాం. ఇది ఖచ్చితంగా రైతులు తమను ముందుని నడిపిస్తున్న ఉద్యమం. సో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, ఖచ్చితంగా నీటిని జీబీసీ కెనాలకు వెంటనే నీటిని మళ్లించాలంటూ కూడా పయ్యావుల కేశవ్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో చంద్రశేఖర్, TV5, అనంతపురం.